రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కిల్ డెవలప్‌మెంట్ లో చంద్రబాబు చూపించిన అవినితి స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే చంద్రబాబు అవినితి స్కిల్స్ బయట ప్రపంచానికి ఎలా తెలుసాయి? సాధారణంగా చంద్రబాబు స్కామ్ చేస్తే పట్టుకోవడం అసాధ్యం. అయితే చంద్రబాబు స్కిల్ స్కామ్ బయటపెట్టింది ఓ అజ్ఞాతవాసి. అవును, ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర ఏసీబీకి కాల్ చేసి పూణే కేంద్రంగా ఉన్న డిజైన్ టెక్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజాధనాన్ని కాజేస్తోంది, పన్నులు ఎగ్గొడుతోంది అని స్కిల్ స్కామ్ వివరాలు అందించాడు. ప్రభుత్వానికి ఒక విజన్ బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీ చేశారు. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అది పట్టించుకోలేదు. జూన్ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ కుంభకోణం జరిగింది. కానీ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ కుంభకోణం బయటపడింది. అలాగే ఐటీ, ఈడీ, సెబి వంటి కేంద్ర ఏజెన్సీలు కూడా ఇందులో విచారణ చేపట్టడంతో చంద్రబాబు అన్ని విధాలుగా పక్కాగా ఇరుక్కుపోయాడు. ఇక చేసేదేం లేక దాదాపు స్కామ్ చేసిన పదేళ్లకు చంద్రబాబు పాపం పండి జైల్లో ఊసులు లెక్కబెడుతున్నాడు.